పక్కా కమర్షియల్ ట్రైలర్ లాంచ్ కి ఇచ్చేసిన మీ అందరికి, మా గోపీచంద్ గారి ఫ్యాన్స్ అందరికి, మారుతి గారి ఫ్యాన్స్ అందరికి, బన్ను వాస గారి ఫ్యాన్స్ అందరికి కూడా మా తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం. కూర్చునే అవకాశం ఉంటే కూర్చోండి. లేదు, ఎగ్జైటెడ్ గా ఉన్నారు చాలా మంది, కూర్చునే అవకాశం లేదు అనుకుంటున్నారు. లేదు లేదు, తగ్గేదే అసలు. మా లైవ్ స్ట్రీమింగ్ అన్నా కూడా ఇక్కడ చాలా మంది లైవ్ స్ట్రీమింగ్ చేసేస్తున్నారు ఆల్రెడీ రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. థ్యాంక్ యూ ఫర్ ప్రమోటింగ్ అస్. ఎస్, సో మా స్టార్ ప్రొడ్యూసర్ బన్నివాస్ గారు ఉన్నారు, సో వారికి స్వాగతం. అలాగే ఏ సినిమా చేసినా కూడా వర్సటైల్ హిట్ కొట్టేసినటువంటి మా మారుతి గారికి కూడా వెల్కమ్. అసలు ఆయన ఏ సినిమా చేసినా కూడా అలా 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 హిట్ అయిపోతూ ఉంటుంది. ఎస్, అండ్ మా బ్యానర్స్, మా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యానర్స్, మా యూవీ క్రియేషన్స్, అలాగే జిఏ టూ పిక్చర్స్, వాళ్ళిద్దరూ కలిసారంటే ఇంకా రచ్చ రచ్చగా ఉంటుంది. దయచేసి అందరూ కూర్చోవాలి, అంటే మన సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత నేను పిలుస్తాను. ఐమ్ జస్ట్ ఫార్మల్ వెల్కమ్ టు యూ ఆల్. సో మా యూవీ క్రియేషన్స్ అండ్ జిఏ టూ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా నాలుగో హిట్, అంటే ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్ కొట్టేశారు. రెండో హ్యాట్రిక్ సిద్ధమవుతూ ఈ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. అలాగే మా బ్యూటిఫుల్ హీరోయిన్ అదితి గారికి కూడా స్వాగతం. మా రాశి ఖన్నా గారు కూడా మరి కాసేపట్లో వస్తారు. అండ్ ఈ రోజు మా బర్త్డే బాయ్, మా మ్యాచ్ స్టార్ గోపీచంద్ గారు. ట్రూలీ టెలింగ్ యూ, అంటే టీజర్ చూసిన తర్వాత అబ్బా మా గోపీచంద్ గారిని చాలా చూసిన తర్వాత ఒక మంచి డిఫరెంట్ యాంగిల్ లో చూసాను. ఒప్పుకుంటారా? విలనిజం నువ్వు ఇప్పుడు మొదలు పెట్టావేమో, మేము దాంతోనే మొదలయ్యాము అని. అసలు ఆ పవర్, ఆర్ఆర్ అద్భుతంగా ఉందన్నమాట. సో మా మ్యూజిక్ డైరెక్టర్ బిజాజ్ దురా నిజంగా అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారండి. అండ్ ఎవ్రీబడి హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ టీమ్, ఆల్ ది కో ప్రొడ్యూసర్ అండ్ ద లైన్ ప్రొడ్యూసర్ అండ్ మా ఏలూరు శ్రీను గారు అందరికి కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ విఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ జులై 1వ తారీఖు పక్కా కమర్షియల్. ఇక మారుతి గారి సినిమా అంటే కొన్ని స్టాంపులు కొన్ని ఉంటాయి, ఓకే? అలా స్టాంపు వేసినట్టుగా ఆ స్టాంపులు ముగ్గురు ఇక్కడే ఉన్నారు, అంటే మా సప్తగిరి గారు, అలాగే మా ప్రవీణ్ గారు, అలాగే మా శ్రీనివాస్ గారు. మారుతి గారి సినిమా అంటే నవ్వుకుంటూ బయటికి రావచ్చు అనే ఒక థింగ్ మన మైండ్ లో ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మన ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి కావాల్సినటువంటి, మా యూత్ కి కావాల్సినటువంటి అన్ని కమర్షియల్ యాంగిల్స్ సినిమాలో ఉన్నాయి. అందుకే ఈ సినిమా పేరు ఏంటి మరొకసారి? అంతే, సో పక్కా కమర్షియల్, పక్కా కమర్షియల్. ఎవ్రీబడి జీవితంలో ప్రతి ఒక్కడు బతికేది పక్కా కమర్షియల్, అంతే కదా? ఎస్. సో ఈరోజు అంటే మన ప్రెస్ మీట్ లో కూడా యాక్చువల్గా అందరూ మాట్లాడారు, మా గోపీచంద్ గారు కూడా చెప్పారు, ఏదైనా మనము ప్రొడ్యూసర్కి తగ్గట్టుగా ఆలోచించాలి. ప్రొడ్యూసర్ బాగుండాలి, సినిమా బాగుండాలి, అంటే ఏంటది కమర్షియల్గా హిట్ అవ్వాలి. సో ఈ సినిమా నాకు తెలిసి ఇంత మంచి టాక్ రిలీజ్కి ముందే సంపాదించుకుంది అంటే ఇంకా రిలీజ్ అయిన తర్వాత రచ్చ రచ్చగా ఉంటుంది. ఒకసారి కలిపి అందరం పక్కా కమర్షియల్. సినిమా గురించి నేను ఎందుకు అడుగుతానండి, నాకెందుకు వద్దు? నాకు లేదు లేదు, సినిమా గురించి నాకు స్టోరీ చెప్పొద్దు, మీ క్యారెక్టర్ మాకు చెప్పొద్దు, మాకు అన్నీ తెలుసు. అంటే ఆ సినిమా గురించి తెలీదు, క్యాస్ట్ క్రూ ఇవన్నీ మాకు తెలుసు. మాకు కావాల్సిన విషయం ఏంటంటే ఈ వీళ్ళందరూ ప్రెస్ మీట్ లో ఎవరెవరు కమర్షియల్, ఎలా కమర్షియల్ అని చెప్పారు. మీ ఉద్దేశంలో ఇన్ని రోజులు ప్రయాణించారు కదా మారుతి గారితో ముందు, ఇప్పుడు హూ ఈస్ పక్కా కమర్షియల్ అకార్డింగ్ టు యూ ఇన్ ద సెట్? పక్కా కమర్షియల్ ఆయన చెప్తారు. రాశి కన్నా వస్తుంది ఆవిడని అడుగుదాం, మళ్ళీ ఆవిడ కూడా చెప్పినట్టుంది, సరే మళ్ళీ అడుగుదాం మీకోసం. పక్కా కమర్షియల్ ఈ సెట్ లో ఎవరు అకార్డింగ్ టు యూ, మీ ప్రకారము ఈ సినిమాలో ఎవరు పక్కా కమర్షియల్? షూటింగ్ రానన్నాడా? సప్తగిరి గారు ఈ విషయం మీరు వచ్చి ఒకసారి నాకు క్లారిటీ ఇవ్వాలండి. నెక్స్ట్ టైం ఆయనే పిలుద్దాం అనుకున్నాను, బట్ ఆయన వస్తున్నారు. చెప్పండి ఇప్పుడు మీకు ఏం కావాలి అంటే ఆయన ప్రకారం మీరు పక్కా కమర్షియల్, మరి మీరు ఒప్పుకుంటారా? మొదట మీ రికమెండేషన్ చెప్పండి. కమర్షియల్ నేను ఇంకా మాట్లాడలేదండి. ఏమో కమర్షియల్ కదా, ఈవెంట్ ఎప్పుడైనా. సో థ్యాంక్ యూ అన్న. సో ఈ మా సినిమాలో పక్క కమర్షియల్ ఎవరంటే మా బన్నివాస్ అని. ఓకే, ఆయన తక్కించేవారు సరే, ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఉండడంలో ఆయనకు అర్థం ఉంది, డబ్బులు పెట్టారు కాబట్టి. ఆయన కాకుండా పక్క కమర్షియల్ ఇంక
ఇంకెవరు అయ్యి ఉంటారు మీ ఉద్దేశంలో? ప్రతి ఒక్కరు పక్క కమర్షియల్ అండి, మాకు డబ్బులు ఇస్తారు, మేము చేస్తాం. కొంచెం ఎక్కువ మోతాదులో, ఎక్కువ మోతాదు పక్క కమర్షియల్ అంటే మా శ్రీనివాస రెడ్డి అన్న రండి, డబ్బులు తీసుకుందండి. మీరు అసలు సప్తగిరి గారే పక్కా కమర్షియల్ అండి, నేను పిలవాలి అనుకున్న వాళ్ళందరినీ ఆయన పిలిచేస్తున్నాను. నేనంటే ఎక్కువ తీసుకున్నానండి. ఫస్ట్ ఇలానే అంటాడు, దాని తర్వాత వంగబెట్టి అన్నా నేను 20 రోజులు చేశాను, 20 రోజులు చేశాను. ఇప్పుడు గోపన్న పార్టీ ఇస్తుంది, మీరు మనందరూ రెడీ అయిపోండి సరేనా? అందరు దీని తర్వాత అందరు కింద హోటల్కి వచ్చేయండి. మారుతాను ఇచ్చేస్తాను డబ్బులు. ఇందాక ఎవరో ఒక ఆయన గోపి గారిని ఇవాళ ఏంటన్నారు అడిగారు, సార్ ఏంటి ఏర్పాటు చేద్దాం అంటే వారి కింద కొట్టగా లేచాడు. వెల్కమ్ రాశి, రాశి గారు యాక్చువల్గా మొత్తం పక్క కమర్షియల్ ఈ సినిమా యూనిట్ మొత్తం ఎవరు కమర్షియల్ అని అడిగారు రాశి గారు. నాకు ఏమి తెలియదు, ఆ దేవుడికి తెలుసు అడిగి వచ్చారు కరెక్ట్ గా, అంతే. మేమేం అనలేదు. కానీ రాశి గారు ఒక విషయం చెప్పిన, పక్క కమర్షియల్ ఎవరు అన్నప్పుడు ఆడియన్స్ అందరూ రాశి కన్నా అన్నారు, ఎందుకో మరి నాకు తెలియదు. హీరోయిన్స్ అంటే బాగా రెడీ అవ్వాలి, బాగా గ్లామర్, ఎందుకు కమర్షియల్ అనుకుంటారండి, సహజం అది. కాదు, మేము ఇంతమంది ఉన్నా మీరు ఎవరు లేయలేదు, ముందుకు రాలేదురా. మీరు రాశి రాగానే ఒకసారి రాశి రాగానే సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ మారుతి గారు ఈ సినిమా గురించి? అందుకే నమస్కారం ఎవ్రీవన్. సో ఐ ఆమ్ వెరీ నర్వస్ రైట్ నౌ బికాజ్ ఐ ఆమ్ డూయింగ్ దిస్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్. ఐ నో. ఆల్ రైట్, సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మారుతి గారు అ లాట్, ఎస్కేఎన్ సార్, బనీ గారు అండ్ అల్లు అరవింద్ గారు. లైక్ ఐ నీడ్ టు థ్యాంక్ అ లాట్ ఆఫ్ పీపుల్ సో దాట్ బికాస్ ఆఫ్ దెమ్ టుడే ఐమ్ హియర్ అండ్ ఇట్స్ బిన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ ఐఎమ్ సూపర్ సూపర్ హ్యాపీ టు బీ బ్యాక్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. సో మీ రోల్ ఏంటి, ఎలా ఉండబోతోంది అని నేను అడగకూడదు కానీ అడుగుతున్నాను, అంటే చిన్న చిన్న టీజర్ ఇవ్వగలరా మీరు, అంటే మీ రోల్ ఎలా ఉండబోతోంది అని? What is your role in this film? That you all will not know. I know you cannot reveal and I really understand that. You can give a gist about it, like a small teaser, like comedy, serious, something. Horror? saying it is horror. ఆయనకి హారర్ సినిమాలు చేసి అలవాటు అయింది కాబట్టి అలా అనుకుంటున్నారనమాట. ఆయన పక్కన కూర్చున్నారు కదా మీరు. No, she's a sweet girl with a twist. With a small twist. That twist is the first commercial. Super, super. So congrats, ma'am. So after a very long time, we are watching you in the movie. So we are all very excited and hearty congratulations to you and the team. Thank you so much, ma'am. Thank you so much. అంటే ప్రొడ్యూసర్ అన్నాక పక్కా కమర్షియల్ గా లేకపోతే వర్కౌట్ అవుతుంది. Yes, 100% టు బి పక్కా కమర్షియల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ ఏరియాకి వచ్చి కూడా చాలా రోజులు అయింది, బట్ మేము మారుతి గారు నేను 2002-03 ఎక్కువ కూడా ఇక్కడ గోకుల్ థియేటర్ అండ్ ఈ థియేటర్లోనే ఎక్కువ వచ్చేవాళ్ళం, బికాజ్ అప్పటికి మల్టీప్లెక్స్లు కూడా ఎక్కువ లేవు. బట్ అప్పుడు ఏ ఎనర్జీతో చూసాను ఈ ఏరియాలో, ఈ రోజు కూడా అదే ఎనర్జీ చూస్తున్నాను. నిజంగా వీ లవ్ యూ సో మచ్ బికాస్ మేము టీసీది అయితే సినిమా 100% మీలాంటి ప్రేక్షకుల గురించే, ఎందుకంటే మీరు థియేటర్లో చేసే అల్లరి, మీరు థియేటర్లో చేసే ఆ కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు మేము కూడా చేసి ఆ ఎనర్జీని అలాగే తీసుకొచ్చి ఈరోజు సినిమాలో నిర్మిస్తున్నాం. సో లవ్ యూ ఆల్
అండ్ ఈరోజు స్పెషల్గా మా గోపీచంద్ గారి బర్త్డే, నిన్న నా బర్త్డే. వావ్, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. సో డెఫినెట్గా ఈ సినిమా మా ఇద్దరికి కూడా ఈ ఇయర్లో మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మా అందాల రాశి గారు, మా షియా గారు, మా అతిథి గారు గౌతమ్ కామన్గా ఉందండి ముందు తర్వాత. ఓకే, సియా గౌతమ్ గారు, అతిథి గౌతమ్ గారికి, అందరికీ కూడా ఇది చాలా బాగా రావాలి. అండ్ అందాల రాశి గారికి ఇందాక నుంచి ఎవరు ఐ లవ్ యూ అని గట్టిగా చెప్తున్నారు అందరూ సార్. ఎవడో గుండుగా అని కూడా అన్నాడు ఇందాక. ఐ లవ్ దోస్ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఎనర్జీతోనే మా సినిమాని కూడా గట్టిగా చేయండి. అండ్ మారుతి గురించి నేను మాట్లాడవలసిన చాలా ఉంది, బట్ ఎదురెదర ఫంక్షన్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మారుతికి ఎస్కే నీ గురించి చెప్తున్నాను రా, చావకూడదు చెప్తున్నా, మర్చిపోలేదు రా, కంగారు పడుకు. అలాగే మా ఎస్కే అని డెఫినెట్గా చెప్పాలి, మళ్ళీ మళ్ళీ చెప్పాలి కాబట్టి. మా ఎస్కే అని మొత్తం వాడే పాపం ప్రొడక్షన్ అంతా కూడా మోసాడు. అదేవిధంగా ఈరోజు ఆదిత్య మ్యూజిక్లో కూడా సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి, మొత్తం అన్ని సాంగ్స్ కూడా. డెఫినెట్గా చూడండి, ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేయండి. మళ్ళీ పుష్ప చెప్తా. సో డెఫినెట్గా మా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఇంకా ఎన్నో రోజులు లేదు. వస్తుంది, మన చాలా ఫంక్షన్లు ఉన్నాయి కదా మాట్లాడుకుందాం. సో ఈ 26th ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉంది, సో మళ్ళీ అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ మీరందరూ సినిమా చూస్తాక మాత్రం డెఫినెట్గా ఈ టికెట్ రేట్లు అయితే చాలా ఫ్లెక్సిబుల్గానే పెట్టాం. మోస్ట్ ఆఫ్ ది మల్టీప్లెక్సెస్ 150+ GST అన్నాం. అలాగే సింగిల్ స్క్రీన్స్ని వచ్చి 100 rupees చేయమని అడుగుతున్నాను, బట్ అది కొంతమంది ఎగ్జిబిటర్స్ కొంచెం పెంచేటట్లు ఉన్నారు. బట్ 100% మీ అందరికీ కూడా చాలా దగ్గరగా ఉండే రేట్లకి ఈ సినిమాని చూపిస్తాను, రెడీగా ఉన్నాం. మీ సినిమా పక్కా కమర్షియల్ తీసినా కూడా ఐఎమ్ థింకింగ్ నాన్ కమర్షియల్. థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు. మీ ప్రేమ చూస్తుంటే నేను కూడా ఇప్పుడు నర్వస్గా అయ్యాను. I love you guys too. Thank you. So, meeku trailer nachinda? I am sure you guys are going to love the film also. Firstly, Gopichand garu ki wishing you a very very happy birthday. Love you too. Okay, ippudu cinema gurinchi maatladali. Thank you. సో నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఐ థింక్ ఫస్ట్ టైం నేను ఒక ఫుల్ కామెడీ క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో. నేను హీరోయిన్ కాదు, ఇప్పుడు కామెడియన్ అయ్యాను. మీ సపోర్ట్ కావాలి. అండ్ ప్లీజ్ ఈ సినిమాని థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఐఎమ్ షో యూ గైజ్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. పక్కా కమర్షియల్, ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. అండ్ యూ గైజ్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. అండ్ ఆల్సో ఇప్పుడు మారుతి గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంచి కథ రాశారు, చాలా మంచి క్యారెక్టర్స్ రాశారు. అండ్ దాని తర్వాత సప్తగిరి అండ్ హర్షకి కూడా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఎస్కేన్ గారు, బనీవాసు గారు, అలు అరవింద్ గారు, యువి క్రియేషన్స్, ఐ థింక్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్. అండ్ ఇప్పుడు 1st July ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ అస్, గివ్ అస్ ఆల్ యువర్ లవ్, దట్స్ ఆల్ వీ నీడ్. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ఐ లవ్ యూ టూ అగైన్. థ్యాంక్ యూ. మీ అభిమాన నటుడు బాగానే చూపించాను కదా. ఓకే, జస్ట్ టీజరు ట్రైలర్ అనే పేర్లు ఎలా ఉన్నాయో అలాగే సినిమా అంతకు మించి ఉంటుంది. మీరు హ్యాపీగా కాళ్ళు ఎగరేసుకుని చూసే సినిమా ఇది, నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు యాక్చువల్గా గోపిచంద్ అన్న ఈ కథ ఒప్పుకున్న తర్వాత ఆయన బాగా చూపించాలి అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాము. ఆయన కూడా దానికి తగ్గట్టు ఎఫర్ట్ పెట్టి మీ అందరి కోసం ఒక మంచి ఎంటర్టైనర్ చేయాలని ఒక ఇది తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. నిజంగా ఇవాళ ట్రైలర్కి ఇంత మంచి అప్లాజెస్ వస్తున్నాయంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. అలాగే ఫ్యాన్స్ అందరికీ కావాల్సిన ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్స్కి రావడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉండండి. ద బెస్ట్ సినిమా చూడబోతున్నారు. 1st July రిలీజ్ అవ్వబోతుంది. పక్క కమర్షియల్ నాన్ కమర్షియల్ రేట్లకి మీ అందరిని డెఫినెట్గా ఇంకా ఈవెంట్స్ ఉన్నాయి, కలుద్దాం. ఇంత మంచి సినిమా తీయడానికి అవకాశం ఇచ్చిన నాకు యువి అండ్ గీత
జిఏ2 ప్రొడ్యూసర్స్కి, అరవింద్ గారికి, వంశీకి, వాసుకి, అలాగే ఎస్కెన్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా నా ఫ్రెండ్ శ్రేయా శ్రీనివాస్కి, అలాగే ఏలూరు శ్రీనుకి పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇలాంటి సక్సెస్ఫుల్ ఈవెంట్స్తో పాటు ఇట్లా మేము ముందుకు తీసుకెళ్తున్నట్టు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సినిమాకి సప్తగిరిని, మా సప్తగిరి, సప్తగిరి యాక్చువల్గా సినిమా ఆర్టిస్ట్ కాదు, నా తమ్ముడు. ఎందుకనంటే నాకు తనకి మధ్యన అంత బంధం ఉంది. అలాగే వన్ మోర్ నా ఫ్రెండ్ ప్రవీణ్ శ్రీనివాసరెడ్డి గారు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి యాక్ట్ చేసి ఒక అద్భుతమైన అసలు కామెడీ పండించిన వ్యక్తి. అట్లాగే నా టీం అందరికీ కూడా, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఆర్ట్ రవీంద్ర గారు కానీ, నెక్స్ట్ అట్లాగే నా సినిమాటోగ్రాఫర్ కరమ్ కానీ, ఇంత మంచి విజువల్ వచ్చిందంటే బికాజ్ 24 క్రాఫ్ట్స్, మొత్తం అందరి ఎఫర్టు, నా డైరెక్షన్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కళ్ళు కష్టం. ఇది నేను రాసుకున్న కథని ఇంత బాగా తీసుకెళ్ళా తీర్చిన ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్. ఈ ఆనందాన్ని ఇలాగే రిలీజ్ వరకు కంటిన్యూ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే ఇవాళ బర్త్డే జరుపుకుంటున్నాం మా అన్న గోపిచంద్ అన్నకి, హ్యాపీ బర్త్డే అన్న. మళ్ళీ కలుద్దాం సినిమాకి, ప్రీ రిలీజ్కి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అప్పటి నుంచి చాలా అరుస్తున్నారు సార్, ఏంటో కనుక్కోండి, దేని గురించి ఏం కావాలమ్మా మీకు చెప్పండి. ఒకరొకరు కాదు అలా అంటే వినపడదు మనకి, కొంచెం ఎవరన్నా ఒకళ్ళు మ్యాచ్ వస్తారా, మ్యాచ్ వస్తారా వేస్తున్నా, అది ఎలాగో ఉంది సార్. సప్తగిరి గారు మిమ్మల్ని అప్పటి నుంచి 2-3 క్వశ్చన్స్ అడుగుదామని ఆయన మైక్ పట్టుకొని ఉన్నారు కాదా సార్? తమ్ముడు పైకి రావు సార్. తమ్ముళ్ళు నేను ఒక్క విషయం చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి, రాశి కన్నాతో రాత్రికి మీ ఇంటికి భోజనానికి వస్తున్నాం. ఫోటో తీసుకుని వస్తాడు, తినేసి వెళ్ళిపోతాడు అంతే. ఓకేనా? అందరూ వస్తారా? మన అన్న పిల్లండి మ్యాచ్ వస్తార్. హ్యాపీ బర్త్డే కట్టి చెప్పండి అన్న, నీకోసం వెయిటింగ్ అన్న. వాళ్ళ ఈ సినిమాలో క్యారెక్టర్ల గురించి అలా చెప్పాలి, అలాగే ట్రైలర్ చూశారు కాబట్టి మీకు నిజంగా రాసిన క్యారెక్టర్ని అద్భుతంగా నిజంగా పెర్ఫామ్ చేసింది. రాశికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. అట్లాగే సియా గౌతమ్కి ఒక చిన్న మంచి క్యారెక్టర్లో తను బాగా చేసింది. అలాగే రావు రమేష్ గారికి, సత్యరాజు గారికి, ఇంకా పేరు పేరున చెప్పాలంటే చాలా ఉన్నాయి. మీ అందరికీ, వీళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఓకే, సో ఇప్పుడు హీరో వస్తారు, వస్తారు అంతకన్నా ముందు హీరో గారు వస్తున్నారు ఇక్కడ. హీరో గారు లాస్ట్ లో వస్తే బాగుంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారికి ఒకసారి వెల్కమ్, ప్రవీణ్ గారికి స్వాగతము, అలాగే మా ఎస్కేఎన్ గారికి, అలాగే మా సియా గౌతమ్ గారికి, అండ్ మా రాశి కన్నా గారి అందరినీ ఒకసారి వెలుకుస్తున్నాం. మా బన్నివాసు గారికి, అరే రాశి అక్క నల్లంచు తెల్ల చీర, రాశి గారు మణికొండలో ఇల్లు కొన్నారని అలా చెప్పేసి అలా ఉన్నారు మీరు. సారీ సారీ సారీ, రాశి గారు మణికొండలో ఇల్లు కొన్నారు, మూసాపేట కూడా కొనమని చెప్తాను. మన సాయంకాలం పండ్లను నిలిన తర్వాత ఒకసారి హాయ్ చెప్పచ్చు. నల్లంచు తెల్ల చీర, అది నల్ల చీర అంతా నల్లగానే ఉందండి. నల్ల చీర, అది నల్ల చీర, అది తెల్లంచు నల్ల చీర, తెల్లేం లేదు అక్కడ, ఓన్లీ అక్కడ మా బాస్ గారు పాట పాడాలి అంతే మాకు. ఓకే, హీరో 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 మా గోపిచంద్ గారికి స్వాగతం. మ్యాచ్ స్టార్ గోపిచంద్ గారికి వెల్కమ్, వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. ఓవర్ టు గోపిచంద్ గారు. అరే తమ్ముళ్ళు అన్న ఇప్పుడే డిగ్రీ పాస్ అయ్యి వచ్చినట్టున్నాడు కదా, ఇప్పుడే పాస్ అయ్యి డెబ్యూ హీరోలా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు. చైనా హాయ్, అందరు బాగున్నారా? మనం ఎప్పుడు పార్టీ చేసుకున్నానున్నాం, దాని ప్రాబ్లం లేదు, ఎప్పుడైనా చేసుకుందాం పార్టీ, ప్రాబ్లమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, మీ ప్రేమ ఇన్ని సంవత్సరాలు నా మీద పెట్టి నన్ను ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చినందుకు మీ అందరికి ప్రతి ఒక్కరి పేరు పేరు నా థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. ఈరోజు నా పుట్టినరోజు రోజున మిమ్మల్ని అందరూ కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలామంది బుద్ధునగడు ఊరి నుంచి అంతా వచ్చారు, వాళ్ళందరం కలుసుకొని చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులు అయింది కలిసి వాళ్ళందరినీ. ఈరోజు మీ అందరూ ఈ కేరాంతలు ఇవంతా విని కొన్ని సంవత్సరాలు అయిందనమాట థియేటర్కి వచ్చి, నేను చాలా చాలా సంతోషం, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్.
ఓకే, ఈ సినిమా గురించి మాట్లాడే పక్కా కమర్షియల్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వంశీకి థ్యాంక్స్ చెప్పాలి, వివి క్రియేషన్స్ ప్రొడ్యూసర్ వంశీకి, నా ఫ్రెండ్. ఎందుకంటే ఒక మారుతిని పరిచయం చేసినందుకు, ఎందుకంటే ఒక మంచి మనిషి నాకు పరిచయం చేసినందుకు. దాని తర్వాత అట్లానే ఎందుకంటే సినిమా డైరెక్టర్ తర్వాత బట్ యాజ్ అ వ్యక్తిగా ఈస్ అ వెరీ నైస్ పర్సన్, వెరీ పాజిటివ్ పర్సన్. ఇంత మంచి మనిషితో సినిమా పనిచేసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అట్ ది సేమ్ టైం కథ కూడా చాలా బాగా వచ్చింది. మీరు ట్రైలర్ చూసారు, టీజర్ చూసారు, ఇవన్నీ ఈ ట్రైలర్ టీజర్ అంతా చాలా కొంచెమే. సినిమాలో మీకు ఫుల్ ఫ్లెజ్ ఫుల్ మీల్స్ ఉంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ది సేమ్ టైం అరవింద్ గారికి, బన్నీవాసు గారికి, వీళ్ళందరికీ చాలా చాలా, ఎందుకంటే మీతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ ప్రొడక్షన్ చేయటం. అట్ ది సేమ్ టైం నాతో వర్క్ చేసిన రాశికి, ట్రైలర్లో కొంచెమే చూసారు దీని యాక్టింగ్, సినిమాలో అద్దర కొట్టేసింది అసలు. ఇంకొకటి సీఏ గౌతమ్ క్యారెక్టర్ కానీ అందరూ చాలా బాగుంటాయి. ఇంకా సప్తగిరి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రవీణ్, వీళ్ళందరూ మీకు తెలిసిందే. మీ సినిమా చూస్తే పొట్ట చెక్కలైన అవుతారు ఈ సినిమా చూసేటప్పుడు. అట్లా అంత మంచి సీన్స్ రాశాడు మార్తి, చాలా బాగా వచ్చినాయి. అబ్బే ఇప్పుడు గోపీచంద్ గారి సినిమా అంటే మీరు ఏం చూడడానికి వెళ్తారు? నేనైతే ఫైట్స్ చూడడానికి వెళ్తా. ఫైట్స్ ఉన్నాయి, చాలా స్టైలిష్గా ఉంటాయి. కాకపోతే ఈసారి ఎంటర్టైన్మెంట్ మమ్మల్ని ఎవరిని కనపడడం ఇలా మార్తి గారిని అడగండి ఆ విషయం. లేదు, అందరూ చాలా బాగా అన్న ఎనర్జీ వేరే, మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే కామెడీ అంటే ఒకప్పుడు రణం లౌక్యం ఎంత కామెడీ ఉందో, దాంతో పాటు ఒక మాస్ యాక్షన్ మిక్స్ అయ్యి ఫ్యామిలీ అంటే ఉంటే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది ఈ సినిమా. పక్కా కమర్షియల్, పక్కాగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం రేట్స్ కూడా నాన్ కమర్షియల్ రేట్స్ పెట్టారు. గోన్ టు ది థియేటర్స్, మీ ఫ్యామిలీస్తో కూర్చొని ఎంజాయ్ చేస్తూ పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, జాక్స్కి. అట్ ది సేమ్ టైం నా సినిమా ఫోటోగ్రాఫర్ కరమ్ చావ్లా ఎక్స్ట్రాడినరీగా చూపించారు. ఎందుకంటే మీ అందరూ ఇంత అందంగా కనిపిస్తున్నావు అంటే కెమెరామ్యాన్కి ఆ క్రెడిట్కి వెళ్ళాల్సింది. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. మిమ్మల్ని అందరం కలిసి చాలా సంతోషంగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిలో కలుద్దాం. ఓకే, అర్థం కావట్లేదు. డైలాగ్ ఏంటి రాశికన్నా పాట పాడాలా? సార్ ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం? మీరు ఇప్పుడు చేస్తున్నారు, నేను ఎప్పుడు చేసి చూసి వచ్చేసా. Thank you so much. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.